హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనము నువ్వులు పల్లీలతోటి చక్కగా చికెన్ ప్రిపేర్ చేసేద్దాము పంటికి అంటుకోకుండా సాగకుండా కరకరలాడుతూ క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ స్టైల్లో తప్పకుండా ప్రిపేర్ చేసి చూడండి సో ఇందుకోసం ముందుగా బాణల్లోకి అరకప్పు వరకు తెల్ల నువ్వుల్ని తీసుకుంటున్నాను ఈ నువ్వుల్ని ఒక రెండు నిమిషాల పాటు మంచి సువాసన వచ్చేలాగా అలాగే కాస్త రంగు మారేదాకా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలన్నమాట చూసారు కదా కాస్త రంగు మారే మంచి వాసన వస్తుంది వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని అదే బాణంలోకి ఒక కప్పు వరకు వేరిసిన పప్పులను తీసుకుంటున్నాను వీటిని కూడా దూరగా వేయించేసుకోవాలి సో ఇలా వేరుసిన పప్పుని వేయించి తీసుకోవడం వలన పల్లి చిక్కీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను వీటిని పూర్తిగా చల్లారి చేసిన తర్వాత వీటి పైన ఉన్న పొట్టును తీసేసుకుని ఉంచుకోవాలి చూసారు కదా పొట్టు అంతా తీసేసాను ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం అన్ని పప్పుల్ని వేయకుండా లాస్ట్లో కొన్ని పప్పుల్ని పక్కన ఉంచాను సో వీటిని ఓన్లీ పల్స్ మోడ్లో మాత్రమే ఉంచుకొని రెండు మూడు సార్లు పల్స్ చేసుకొని తీసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా చేయకూడదు పల్స్లో పెట్టుకుని ఒక రెండు మూడు సార్లు ఇలాగా బరకగా చేసుకొని తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అదేవిధంగా చల్లారిన నువ్వులను కూడా కొద్దిగా పగకు తీసి ఉంచేసుకొని మిగిలిన నువ్వులని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను వీటిని కూడా మెత్తటి పొడిలాగా కాకుండా పల్స్ మోడ్లో రెండే రెండు సార్లు తిప్పేసుకుంటే మనకి కాస్త బరకగా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా కొన్నిటిని పక్కన ఉంచేసాను ఈ నువ్వులు కానీ పల్లీలు కానీ కాస్త పక్కన ఉంచుకొని మిక్స్ చేసుకుని కనుక మనం చిక్కి ప్రిపేర్ చేసుకున్నామంటే అక్కడక్కడ కాస్త క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందుకనే వాటిని పక్కన ఉంచాను ఇప్పుడు అన్నిటినీ కలిపేశాను ఇప్పుడు ఇదే బాణల్లోకి ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని బాగా మరిగించేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి నైతే మనము యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకోవడం వలన మనకి పట్టి అనేది చాలా చక్కగా షైనీ షైనీగా వస్తుంది సో ఇలాగా కాస్త ముదురు రంగు వచ్చిన తర్వాత మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలన్నమాట మనకి పాకం అనేది మరీ సాఫ్ట్గా కానీ అలాగే మరీ హార్డ్గా కానీ ఉండకూడదు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి పాకం అనేది చాలా సాఫ్ట్గా ఉంది ఇది లేత పాకం కదా సో ఇలా అయితే అసలు ఉండకూడదు మరి కాసేపు ఉడికించేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి మనకి ఈ పాకం అనేది తుంచితే ముక్కలుగా తునగాలన్నమాట చూసారు కదా అంతేకాని మరీ గట్టిగా ఉంటే మనకి తినేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వెంటనే మనము స్టవ్ని సిమ్లో కుంచేసుకొని రెడీ చేసి ఉంచుకున్న మిక్చర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి సో స్టవ్ని ఆఫ్ చేయకూడదు సిమ్లో ఉంచుకొని వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా అన్నిటిని కలిపేసి బాగా మిక్స్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకి రెడీ అయిపోతుంది ఈ లోపు ఏదైనా సర్ఫేస్ని కానీ లేదంటే నేనైతే చపాతీ పీట పైన కాస్త నెయ్యిని అయితే అప్లై చేసుకుని పక్కన రెడీగా ఉంచేసుకున్నాను సో వెంటనే మనము ఈ మిక్స్చర్ని ఈ సర్ఫేస్ పైకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో వేడిగా ఉన్నప్పుడే మనం మొత్తం ప్రాసెస్ని అయితే చేసేసుకోవాలి స్పాచులాతో వీలైనంత వరకు నేను ఫ్లాట్గా చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఇప్పుడు చపాతి కర్రను తీసుకొని దానికి కూడా కాస్త నెయ్యి రాసేసుకోవాలన్నమాట సో ఇలాగా నెయ్యి రాసేసుకొని వీలైనంత ఫ్లాట్గా అయితే మనము చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా కాస్త హాట్ హాట్గా ఉన్నప్పుడే మనకి కావాల్సిన సైజులో షేప్స్లో మనము కట్ చేసేసుకోవాలి వీలైనంత పల్స్గా మనము చేసేసుకోవాలి మనకి చిక్కి బయట దొరుకుతుంది కదా అంత మందంలో మనము దీన్ని అయితే రుద్దేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు చాకు కానీ లేదా ఇలా పిజ్జా కటర్ కానీ ఉన్నట్లయితే ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మనం కట్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి చల్లగా అయిన తర్వాత కొంచెం హార్డ్గా అయిపోతాయి కాబట్టి కట్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో ముందే కట్ చేసేసుకొని తరువాత ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారడానికి వదిలేయాలి సో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఓ పది పదిహేను నిమిషాల పాటు వదిలేస్తే మనకి పూర్తిగా సెట్ అయిపోయి చల్లారిపోయి రెడీ అయిపోతాయి అన్నమాట సో రెడీ అయిపోయింది మన నువ్వుల పలీల చిక్కి ఎలా వచ్చింది అని మనము చూసేద్దాం ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఏ లో అని వినగా ఉన్న పోర్షన్స్ తీసేసి చూసారు కదా చాలా ఈజీగా మనం నెయ్యి రాసుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి అండ్ పర్ఫెక్ట్గా అయితే కుదిరాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా ఇంత ఈజీగా మనమే చేసేసుకోగలిగితే బయట కొడడం ఎందుకు చెప్పండి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి చూశారు కదా చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది మరి హార్డ్గాను లేదు అట్ ద సేమ్ టైం సాగడం లేదు సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో